ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బెస్ట్ మరాఠీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఒక స్కూల్ పిల్లాడు చాలా అచ్చలు చేయడమే కాకుండా ఎన్నో సెక్స్వల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటాడు. ఈ మూవీలో చాలా సెక్స్వల్ కంటెంట్ ఉంటుంది. చెప్పాలంటే ఇది ఒక అడల్ట్ మూవీ, అందువల్ల ఈ మూవీని మరాఠీలో బ్యాన్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ స్టార్ట్ అవుతూనే మన హాస్పిటల్లో కూర్చుని ఉన్న బాబీని చూస్తాం. అప్పుడే అతనికి ఎవరో చనిపోయారని తెలుస్తుంది. ఇది విని కూడా తన ముఖంలో ఎలాంటి బాధ కనిపించదు. కట్ చేస్తే మనం నెక్స్ట్ కొన్ని నెలల ముందు సీన్ చూస్తాం. ఇక్కడ దిగంబర్ తన ఫ్రెండ్ ఇలియాస్ తో కలిసి కొన్ని గాజు ముక్కలు పగలగొట్టి మాంజా తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దిగంబర్ వాళ్ళ నానమ్మ వస్తుంది. తన ఆత్మ అవడంతో నానమ్మ కేవలం దిగంబర్ కు మాత్రమే కనిపిస్తుంది, అతని ఫ్రెండ్ ఇలియాస్ కి కనిపించదు. దిగంబర్ వాళ్ళ తాతయ్య గారు మాంత్రికుడు, అతను మంత్రతంత్రాలు లాంటివి చేసి ఆత్మల్ని తరిపేసేవాడు. అవే శక్తులు దిగంబర్ కూడా రావడంతో అతను కూడా ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. మాంజా తయారు చేశాక దిగంబర్ తన ఫ్రెండ్ ఇలియాస్ తో కలిసి ఒక కత్తి తీసుకుని వెళ్లి గుప్తా పేరు గల బ్రోకర్ మీద దాడి చేసి అతని కత్తితో పొడిచేస్తారు. సాధారణంగా ఇళ్లలో రెంట్ ఉండే వాళ్ళు 10 సంవత్సరాలు లేక దానికంటే ఎక్కువ ఉంటే ఆ ఇల్లు వాళ్ళకి సొంతమవుతుంది. ఆ ఇంటిని వాళ్ళ పేరు మీద చేయడానికి రెంట్ పే చేసిన రిసిప్ట్స్ కావాల్సి ఉంటుంది. ఈ గుప్తా పేరు గల బ్రోకర్ డబ్బులు తీసుకుని ఇలాంటి నకిలీ రిపోర్ట్స్ తయారు చేస్తుంటాడు. ఇప్పుడు దిగంబర్ గుప్తాతో తన బాబాయ్ సిరియాకి కాల్ చేయించి రమ్మంటాడు. ఇల్లు తన సొంతం అవబోతుందని ఆశతో వెంటనే సిరియా తన భార్యని తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ అక్కడ గుప్తా శవమే ఉండడం చూసి సిరియా అండ్ తన భార్య సుప్రియ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దిగంబర్ కత్తి తీసుకుని వాళ్ళిద్దరిని భయపెట్టి వాళ్ళిద్దరిని కట్టేసి బట్టలు మొత్తం విప్పమని చెబుతాడు. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు కూడా బట్టలు విప్పేస్తారు. ఇదంతా దిగంబర్ తో ఉన్న అతని ఫ్రెండ్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దిగంబర్ సిరియా ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేసి కాసేపటి తర్వాత ఇద్దరు గొంతులు కోసి చంపేస్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ పాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. దిగంబర్ అందరిలాంటి పిల్లలాగా గాలిపటాన్ని ఎగరేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. అతను నానమ్మ భయో బాబాయ్ సిరియా అండ్ పిన్ని సుప్రియాలతో కలిసి ఉండేవాడు. ఈ ఇంటిని అమ్మేసి రీడెవలప్మెంట్ పని మీద ఇక్కడ టవర్ కట్టే విషయం గురించి సుప్రియా భయోతో చెబుతుంది. కానీ దిగంబర్ నానమ్మ భయోకి ఈ ఇంటిని అమ్మడం ఇష్టముండదు. ఈ ఇంటిని రీడెవలప్మెంట్ కోసం ఇస్తే వీళ్ళకి ఒక ఫ్లాట్ కూడా వస్తుంది. అయినప్పటికీ నానమ్మకి ఇది ఇష్టం లేక అందుకు ఒప్పుకోదు. సుప్రియాకి ఈ ఫ్లాట్ కావాలి, అందుకే తను భయోతో గొడవ పెట్టుకుంటుంది. ముందు నుంచే ఈ ఇంటిని దిగంబర్కి ఇవ్వాలన్న ఆలోచనతో భయం ఉంటుంది, అందుకే వాళ్ళ ఆటలను సాగనివ్వదు. దిగంబర్ బాగోగులు చూసుకోవడానికి మాత్రమే తను సిరియా అండ్ సుప్రియా నా ఇంట్లో ఉండనిస్తుంది. దిగంబర్ వాళ్ళ నాన్నగారు ఒక రౌడి, దిగంబర్ కూడా అతనిలాగే అవ్వకూడదని వీళ్ళకి ఇతను బాధ్యతలు అప్పచెప్పింది. దిగంబర్ పెరిగి పెద్దవాడు అయిన వెంటనే ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించాలనే మాస్టర్ ప్లాన్ లో ఈ భయం ఉంటుంది. మరోవైపు సిరియా బ్రోకర్ అయిన గుప్తాతో కలిసి ఎలాగైనా ఇంటిని తన పేరు మీద చేసుకుని రీడెవలప్మెంట్ అయ్యాక రాబోయే ఫ్లాట్ ను కూడా తన పేరు మీద చేసుకోవాలని అనుకుని అతనికి 2 లక్షలు డబ్బులు ఇచ్చి మిగిలిన 3 లక్షలు పని అయ్యాక ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ విషయం గురించి భయోకి తెలుస్తుంది. వెంటనే తను సిరియా అండ్ సుప్రియాని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని చెబుతుంది. సిరియా ఇప్పుడు భయోతో గొడవపడి ఈ ఇంటి కోసం నేను కట్టిన కరెంటు బిల్స్ అలాగే 1 సంవత్సరం పాటు కట్టిన నా కిరాణాకి ఇచ్చి మేము వెళ్ళిపోతామని అంటాడు. నానమ్మకి ఏం చేయాలో అర్థం కాక తను దిగంబర్ వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అయిన గౌడే దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెబుతుంది. గౌడే భయ్యని తన సొంత తల్లిలా భావించేవాడు, అందుకని అతను ఇవన్నీ విన్నాక సిరియాని ఇంటికి పిలిపించి లోపలికి తీసుకెళ్లి అతనితో మాట్లాడతాడు. ఇక్కడే మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ని రోజులు సిరియా ఇంటిని తన పేరు మీద చేసుకోవడానికి డబ్బులు ఇస్తూ వచ్చిన బ్రోకర్ గుప్తా గౌడే మనిషి అని మనకు తెలుస్తుంది. అతనే బ్రోకర్ ద్వారా ఇన్ని రోజులు సిరియా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. అంటే గౌడే భయో దగ్గర మంచివాడు నటిస్తుంటాడు. ఇప్పుడు గౌడే సిరియాతో భయోకి సారీ చెప్పిస్తాడు. వీళ్ళ నాటకం గురించి తెలియక భయో అతను క్షమిస్తుంది. మరోవైపు రీడెవలప్మెంట్ గురించి తెలియక దిగంబర్ మరో యొక్క బాబాయ్ మాధవ్ తన వాటా కోసం వాటా గురించి అడుగుతాడు. భయ వాటా ఇవ్వనని చెప్పడంతో కోర్టులో కేసు వేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాధవ్ చదువుకున్న వ్యక్తి, అందుకని అతను తన భార్యతో సపరేట్ గా ఉంటున్నాడు. అతనికి దిగంబర్ వాళ్ళ నాన్నంటే అసలు ఇష్టం ఉండదు, అందుకని అతను చనిపోయినప్పుడు కూడా చూడడానికి రాలేదు. మరోవైపు దిగంబర్ ఫ్రెండ్ ఇలియాస్ దిగంబర్ తో ఫోన్ వీడియోస్ చూడడానికి 20 రూపీస్ కావాలని చెబుతాడు. ఇది విన్న దిగంబర్, నేను రోజు ఇలాంటివి లైవ్ లో చూస్తూ ఉంటానని అంటాడు. ఇలియాస్ కూడా ఇప్పుడు అది చూడాలనుకుంటాడు. అందుకే దిగంబర్ ఇలియాస్ ని పడుకోవడానికి తన ఇంటికి పిలిచి భయో పడుకున్నాక కటిన్స్ అని జరిపి తన బాబాయ్ అండ్ పిన్ని ఏకాంతంగా గడుపుతూ ఉండడం చూపిస్తాడు. వీళ్ళు ఎలా చూస్తున్నారని సిరియాకి తెలియదు, కానీ సుప్రియా వీళ్ళని చూసేస్తుంది. ఈ విషయం సుప్రియా సిరియాతో చెప్పడంతో వాళ్ళని తిట్టి బయటికి పొమ్మని చెబుతాడు. కాసేపటి తర్వాత సుప్రియా అక్కడికి తెల్లచీర కట్టుకుని వచ్చి దిగంబర్ దగ్గర కూర్చుని అతను కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇలియాస్ లేచి కూర్చుంటాడు. ఇదంతా దిగంబర్ కన్నా కల. సిరియా దిగంబర్ని కొట్టడం వల్ల అతను పన్ను విరిగిపోయి నోట్లోంచి రక్తం కారుతుంది. దీన్ని కూడా తను వేరేలా ఊహించుకుంటాడు. మరుసటి రోజు భయో దిగంబర్ కి వాళ్ళ నాన్నగారి యొక్క కొన్ని పాత సామాన్లు ఇచ్చి బయట అమ్మేసి రమ్మని చెబుతుంది. దిగంబర్ అందులో నుంచి ఒక కత్తిని తీసుకుని దాచిపెట్టుకుంటాడు. దీనితోనే అతను ఫస్ట్ టచ్ చేస్తాడు. ఇప్పుడు దిగంబర్ ఇలియాస్ తో
వాళ్ళ నాన్నని ఎవరో కావాలని మోసం చేసి చంపారని, ముందు చెవులు తర్వాత చేతివేలు కట్ చేసి ఆ తర్వాత హత్య చేసి చంపారని, అతని చావు తర్వాత వాళ్ళమ్మ పారిపోయిందని చెబుతాడు. దిగంబర్ వాళ్ళమ్మ ఒక బార్లో డాన్సర్. దిగంబర్ వాళ్ళ నాన్న తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. ఎలాగో ఇష్టం లేని పిల్లవడంతో అతను చనిపోయాక ఆ బంధం నుంచి విముక్తి పొందింది. అందుకే తను అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు మనం బయో నైబర్ అయిన బాబీని చూస్తాం. అతని కొడుకు చాలా కాలం క్రితం చనిపోతాడు. తన కొడుకు మరణం తర్వాత తన భార్య పిచ్చిదాన్ల బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పులు క్లియర్ చేసే బాధ్యత అంతా బాబీనేతనే పడుతుంది. అంటే తన కూతురు ఒక వాచ్మెన్ తో లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. కానీ పిల్లలు పుట్టాక ఆ వాచ్మెన్ ఆమెని కట్నం తీసుకురా అని చెప్పి పుట్టింటికి పంపిస్తాడు. ఎలాగైనా ఇల్లు అమ్మేసి బిడ్డకి కొంచెం డబ్బులు ఇచ్చి అత్తారింటికి పంపించి మిగిలిన డబ్బులతో అప్పులు తీర్చి వేరే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ భయం వాళ్ళని ఆపి, నేను గౌడే దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని వచ్చి మీకు ఇస్తా, దానితో మీరు మీ భార్యకి ట్రీట్మెంట్ చేయించి కొంత అప్పులు తీర్చండి అని చెప్పి అతనికి డబ్బులు ఇప్పిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నెలల తర్వాత సీన్ చూస్తాం. భయోని ఎవరో చంపడంతో దిగంబర్ తన బాబాయ్ మాధవ్ ఇంట్లో ఉంటాడు. ప్రతి విషయంలో వీళ్ళు అతన్ని తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ టార్చర్ భరించలేక దిగంబర్ ఒక ప్లాన్ వేసి వాళ్ళ కొడుకు అక్షుని ఇలియాస్తో కిడ్నాప్ చేస్తాడు. కోపంలో ఇలియాస్ అక్షుని చంపేస్తాడు. మరోవైపు దిగంబర్ తన బాబాయ్తో కలిసి అక్షుని వెతుకున్నట్టు నటిస్తూ అతన్ని కూడా అక్షుని మర్డర్ చేసిన స్పాట్ కి తీసుకొస్తాడు. అక్కడే ఒక మూల అక్షు శవంలో పడుండడం చూసి మహాదేవ్ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు దిగంబర్ మహాదేవ్ తో, ఒకసారి అక్షు బండిని వెరకొట్టాడని చెప్పి నువ్వు నన్ను కొట్టావు, అందుకని నేను నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఇది విన్న మహాదేవ్ కోపంతో అతను కొట్టబోతాడు. వెంటనే దిగంబర్ వాళ్ళ నాన్నగారి యొక్క పాత కత్తితో అతను పొడిచి పొడిచి చంపేస్తాడు. అండ్ ఇలియాస్ కూడా ఇటుకతో అతను తల మీద కొట్టి చంపేస్తాడు. బాబాయ్ చనిపోయాక దిగంబర్ తన పిన్నితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. మరోవైపు మనం గౌడేని చూస్తాం. భయో మరణం తర్వాత అతను దిగంబర్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి భయో ఇంటిని తన మరదల పేరున చేసేస్తాడు. గౌడే భయోని సొంత తల్లిలా భావించేవాడు. ఇన్ఫాక్ట్ అతను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం కూడా దిగంబర్ వాళ్ళ నాన్నే. దిగంబర్ వాళ్ళ పిన్ని గురించి చెప్పాలంటే తన దిగంబర్ కి చాలా అడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు తన దిగంబర్ తో ఇంటిమేట్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు చిన్న తప్పు చేస్తే కొట్టే పిన్ని ఈ రోజు నాతో తప్పు చేస్తుందని చెప్పి అనుకుంటూ దిగంబర్ చాలా సంతోషపడతాడు. గౌడే అంత దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు. యాకూ పేరు గల వ్యక్తి గౌడే దగ్గర ఇలాంటి ఇల్లీగల్ పని చేయించుకుంటాడు. అందుకు బదులుగా అతను గౌడేకి 5 లక్షలు ఇవ్వాలి, కానీ డబ్బులు ఇవ్వలేదని గౌడే అతనితో గొడవ పెట్టుకుంటాడు. అందుకు యాకూబ్, నేను 2 లక్షలు మీ పనులకు ఇచ్చానని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తా అని చెబుతాడు. ఇది విన్న గౌడే మనిషి డబ్బులు తీసుకునే విషయం ఒప్పుకొని, డబ్బులైతే తీసుకున్నా కానీ అవి నా తమ్ముడు ఆపరేషన్ కోసం వాడేశాను అంటాడు. ఇది విన్న గౌడే అతను ఎలా పడితే అలా కొడతాడు. అతని అవమానం భరించలేక రాత్రి ఫుల్ గా తాగేసి గౌడేకి సంబంధించిన నిజాలన్నీ ఇలియాస్ ముందు చెబుతూ, ఇన్ని రోజులు భయోని అమ్మాని పిలుస్తూ వచ్చిన గౌడే కేవలం డబ్బు కోసం ఆమెను చంపేశాడు. అంతేకాకుండా 5 లక్షలకి కక్కొత్తుపడి దిగంబర్ వాళ్ళ నాన్న గురించి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను కూడా చంపేసి నిర్ణయాన్ని అంటాడు. ఇదంతా ఇలియాస్ విని వెళ్లి దిగంబర్ కి చెబుతాడు. ఇది విన్న దిగంబర్ ఎలాగైనా గౌడేని చంపాలని నిర్ణయించుకొని గౌడే దగ్గరికి వెళ్లి, మీ మనిషి మిమ్మల్ని చంపాలనుకున్నాడని చెప్పి గౌడేని అతని దగ్గరికి తీసుకెళ్తాడు. గౌడే ఆవేశంలో అతన్ని చంపేస్తాడు. ఇప్పుడు గౌడే దిగంబర్ కి కొన్ని డబ్బులు ఇవ్వబోతాడు. కానీ దిగంబర్ అది తీసుకోకుండా, మీరు మా నాన్నగారి గురించి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 5 లక్షలు తీసుకున్నారు కదా, అది ఇవ్వండి అని అంటాడు. గౌడేకేమీ అర్థం కాదు. వెంటనే దిగంబర్ అతను పొడిచి పొడిచి చంపేస్తాడు. ఇందులో ఇలియాస్ కూడా అతనికి హెల్ప్ చేస్తాడు. ఇలా దిగంబర్ తన తండ్రి అండ నానమ్మ చావుకి కారణమైన గౌడే మీద పగ తీసుకుంటాడు. దీని తర్వాత అతనికి తన నానమ్మ అండ తండ్రి ఆత్మలు సంతోషంగా విముక్తి పొందినట్టు కనిపిస్తాయి. మరోవైపు బాబీ తన ఇల్లు అమ్మేసి వేరే ఊరికి షిఫ్ట్ అవుతారు. ఇది తెలిసిన దిగంబర్ కూడా వాళ్ళతో వెళ్లాలనుకుంటాడు. కానీ ఇందుకు తన పిన్ని ఒప్పుకోదు. కానీ ఎలాగోలాగా తన పిన్ని ఒప్పించి ఇలియాస్ తో కలిసి బాబీ వాళ్ళతో వేరే ఊరు వెళ్తాడు. ఊరు వెళ్ళాక దిగంబర్ చాలా సంతోషపడతాడు. అతనికి అక్కడ వాతావరణం చాలా బాగా నచ్చుతుంది. దిగంబర్ కూడా అదే ఊర్లో ఉండాలనుకుంటాడు. దాదాపు దిగంబర్ ఇంటి సభ్యులందరూ చనిపోవడంతో బాబీ దిగంబర్ని వేరే మంత్రికుడికి చూపించి వాళ్ళ వంశానికి ఉన్న శాపాన్ని తొలగించాలనుకుంటాడు. కానీ అతనికేమీ తెలుసు, ఈ హత్యలన్నీ చేసుకుంటూ వచ్చింది మరెవరో కాదు దిగంబర్ అని. ఇప్పుడు మొదటిసారి దిగంబర్ తన తప్పులన్నీ ఒప్పుకుంటూ బాబీ ముందు జరిగింది మొత్తం చెబుతాడు. ముందైతే బాబీ ఇదంతా జోక్ అనుకుంటాడు. కానీ తర్వాత నమ్మేస్తాడు. ఇవన్నీ విన్నాక బాబీకి నిద్ర పట్టక తిరిగి ఇంట్లోకి వచ్చి దిగంబర్ని విండోలోంచి చూస్తూ ఉంటాడు. ఇక్కడ దిగంబర్ బాబీ భార్య ముందే తన కూతురుతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అండ్ ఇలియాస్ ఇదంతా పక్క నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎవరు బాబీ వచ్చింది గమనించరు. ఇప్పుడు బాబీ భార్య బాబీ రావడం చూసి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అందరూ భోజనం చేస్తూ ఉండగా బాబీ మాత్రం ఆ భోజనం తినడు. అండ్ తన భార్యను కూడా తిననివ్వడు. దిగంబర్ ఇలియాస్ అండ్ బాబీ కూతురు భోజనం తింటారు. కట్ చేస్తే నెక్స్ట్లో మనం ఈ ముగ్గురు సేవల్ని చూస్తాం. బాబీ భోజనంలో విషం కలిపి వాళ్ళని చంపేస్తాడు. సొంత కూతురు చనిపోయినప్పటికీ కూడా బాబీ ముఖంలో కొంచెం కూడా బాధ కనిపించదు. ఒకవేళ దిగంబర్ ఇలియాస్ బ్రతికే ఉంటే కారణం లేకుండా వాళ్ళు ఎంతో మందిని చంపేస్తారు. అలాంటి వాళ్ళు బ్రతికుండడం కంటే చావడం బెస్ట్ అని అతను వాళ్ళని చంపేస్తాడు. ఇలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. డబ్బు మీద ఆశతో సిరియా అండ్ సుప్రియ భయో ఇంటిని వాళ్ళ పేరు మీద చేసుకోవాలని బోకర్తో కలిసి భయోని చంపేశారు.
భయోచావు తర్వాత దిగంబర్ బాధ్యత తన ఇంకొక బాబే మీద పడింది. అతను కూడా తన స్వార్థం కోసం తనను హింసించాడు. వీళ్ళందరి మీద అసహ్యంతో దిగంబరు అచ్చల్ చేయడం మొదలుపెట్టి రౌడీలా మారిపోయి చేయకూడని తప్పులని చేసుకుంటూ వచ్చాడు. అంటే చివరికి అతను పాపాలు పండి బాబీ చేతిలో చనిపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.